హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అభ్యర్థులకు వయో పరిమితి పెంచాలి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే అయితే రావడం జరిగింది అలాగే గ్రూప్ టూ పోస్టుల సంఖ్యను పెంచి ఉద్యోగాల భర్తీ చేపట్టాలనేసి కూడా ఇందులో సమాచారం అయితే ఉంది పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాలు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది వెంటనే మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకోండి యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు అభ్యర్థులకు వయో పరిమితి పెంచాలి అనేసి ఒక న్యూస్ అయితే ఈ రోజు పత్రికాముఖంగా రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందని వయోపరిమితి ఇరవై ఏడు సంవత్సరాలకు కుదించడం దారుణమని డిమాండ్ చేస్తూ శ్రీనగర్లోని విశాఖ పౌర గ్రంథాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఏఐ వైఎఫ్ విద్యార్థులు నిరసన తెలియజేసినటువంటి సమాచారం అయితే ఇందులో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పోలీస్ ఉద్యోగాలకు కనీసం ఐదు సంవత్సరాల పాటు వయో వయోపరిమితి పెంచాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతూ ఉన్నారు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కూడా కోరడం జరుగుతుంది ఇంకా కోవిడ్ కారణంగా చాలా రోజుల నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూడడం అయితే జరుగుతోంది ఇప్పుడు చాలామందికి వయోపరిమితి పెరిగినటువంటి బార్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది వారందరినీ దృష్టి పెట్టుకునేసి రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఐదు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు కనీసం మూడు నెలల గడువు ఇవ్వాలనేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు నిరుద్యోగులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెగా డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల సంఖ్య పెంచి అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ చేయాలనేసి కూడా విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కా గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే విడుదల కావాల్సి ఉంది గ్రూప్ టూ పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ని కూడా విడుదల చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేటు పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ టూ పోస్ట్లకు సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి